నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుందని, కరోనా బారిన పడి పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, కరోనాను ఆరోగ్యశ్రీలో తక్షణమే చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ముందస్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరీక్షలను ఉచితంగా నిర్వహించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కరోనా వైరస్ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం, ఇప్పటికైనా కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా అంటే అనేక మంది ప్రజలకు ఈరోజు కరోనా విజృంభిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి, అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి భవన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని ఆలోచించి ఖచ్చితంగా కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రతి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు కరోనా టెస్టులు ఉచితంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని మరోసారి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అంటే ప్రభుత్వం కనుక స్పందించకపోతే భవిష్యత్తులో వైసీపీ విద్యార్థి భవన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా ఆ రకంగా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.